మా తోటలో సంపు చూపిస్తాను. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు నీట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సంపు చూడండి. రండి, ఇది చూపిస్తుంది ఎలా లోపల ఎలా ఉంది అనేది. ఈ వాటర్ ట్యాంక్ని ఇలా కట్టుకోవడం వల్ల కింద పాచి కూడా పట్టదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ తొట్టిని ఒకసారి మీరు గమనించండి. దీన్ని కట్టి 7-8 ఏళ్ళు అవుతున్నా చిన్న పాచి కూడా ఇంతవరకు పట్టలేదు. దీనికి కారణం పైన స్లాబ్ కింద రాయింది, అవి తొలగలేకపోయినా మంచిగా ఒకటే కానీ మధ్యలో మళ్ళీ చాలా స్ట్రాంగ్ చేసాము, చాలా లాక్ చేసాము. ఇక్కడ చూడండి మోటార్లు, రెండు మోటార్లు మొత్తానికి ఇప్పుడు మోటార్ ఆడుతుంది. ఇది రెండు మోటార్లు వేసినాం అనమాట. ఇక్కడ 2 అడుగులు లోతు తీసేసి దానిపై మోటార్ వేసి కేసింగ్ లాగా పెంచింది. అది కూడా కేసింగ్లో వెళ్ళుకుంది. దాంట్లోకి పట్టేటట్లో దాంట్లో నుంచి నీటి పోయింది మోటర్. దీని నుంచి అక్కడ దీనిపోయింది పోతే నిండితే 3 ఇంచులు వస్తున్నాయి. అయితే 10 గంటల కరెంట్ స్టోరేజ్ అవుతుంది. సరే పైకి వెళ్దాం అండి. ఇంకా ఈ స్టెప్స్ అనమాట 1, 2, 3, 4, 5 ఈ తొట్టి అడుగులు వచ్చేసి ఇట్లా 33 అడుగులు ఉంది, ఇట్లా 30 అడుగులు ఉంది. మధ్యలో పిల్లర్ వేసినాం. ఇది లోపల నీళ్ళ సౌండ్కి మీకు సరిగ్గా వినిపించిందో లేదో తెలియదు, కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ సింగిల్ పిల్లర్ మాత్రమే వేసినాము. ఎందుకంటే కింద రాయి ఉంది కాబట్టి మేము తోల్చడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి. కానీ కడ్డీలు అయితే మేము బీమ్స్ వచ్చేసి ఇట్లా వేసినాము, ఇట్లా వేసినాము, ఒకటే పిల్లర్ కాబట్టి. కానీ ఈ కడ్డీలు మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇంత లావు కడ్డీలు, 12 mm కడ్డీలు వేసాము. కడ్డీలు మాత్రం చాలా లావు వేసినాము, ఇట్లా ఇట్లా వేసినాము. అందుకని సింగిల్ పిల్లర్ కాబట్టి నిలబడడానికి స్లాబ్. ఇప్పుడైతే దీని మీద ట్రాక్టర్ కూడా తోలినాము, ట్రాక్టర్ కూడా దీని మీద రౌండ్ వేసినాము. కానీ ఎటువంటి డ్యామేజ్ ఎఫెక్ట్ అనేటివి ఏం లేవు. రెండు మోటార్లకి 2 స్టార్టర్లు, 2 మోటార్ల నీళ్ళు ఇక్కడ దింపుతున్నాయి. అవుట్లెట్ ఇక్కడ ఇచ్చినాము, చూపిస్తానండి. ఒకవేళ గుంత నిండితే ఇక్కడ ఈ పైప్లో నుంచి ఒక పైపు ఎగ్జిట్ ఇచ్చినాము, ఆ పైపు ద్వారా లోపలికి బయటికి వెళ్ళిపోతాయి నీళ్ళు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆ మోటార్ నీళ్ళు అక్కడ ఇంకో మోటార్ ఉంది. ఆ మోటార్ నీళ్ళు వచ్చేసి ఈ పైప్ లైన్ అనికితే ఇట్లా లోపలికి వస్తాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 2 పైప్లైన్లు ఉన్నాయి, ఇవి కూడా లోపలికి వచ్చేటివి. అంటే మొత్తం 4-5 మోటార్లు అన్నీ 1.5 ఇంచు అట్లా వస్తాయన్నమాట. మొత్తం 7 నీళ్ళన్నీ దీంట్లోకి తెప్పించుకొని అన్నీ స్టోరేజ్ చేయించుకొని ఈ 2 మోటార్ల ద్వారా ఇట్లా పంపింగ్ చేపిస్తుంటాము. ఎందుకంటే మోటార్లు చాలా ఆడితే కనుక ప్రెజర్ కూడా డ్రిప్పులకి డైరెక్ట్ ఇస్తే నూకలేవు కాబట్టి ఈ ప్లాన్ చేసినాము. ఈ ప్లాన్ వచ్చేసి 2016-17 అనుకుంటా ప్లాన్ చేసినాము. అప్పటికే 3 లక్షలు ఖర్చు అయింది. ఇప్పటికి ఎంత వద్దో ఒక మినిమం 5 అనుకుంటాను. ఇవి మోటార్లు డైరెక్ట్ ఇలా ఇడిస్తే మోటార్లకు కూడా దెబ్బ లేకుండా కొత్త మోటార్లు ఆడకుండా వెళ్ళిపోతుంటాయి అనమాట. డైరెక్ట్ నుంచి ఎక్కడి నుంచో దూరం నుంచి పైప్ లైన్ చేసాం మేము కూడా. దూరం నుంచి చేసినట్టు వచ్చి ఇక్కడ చెట్లకి నూకాలంటే చిన్న నీళ్ళు ప్రెజర్ ఎక్కువవుతుంది, ప్రెజర్ ఊపించి ఊపించి పట్టడం. దానివల్ల దీంట్లోకి అన్నీ ఒకసారి కొట్టించి ఒకటేసారే పంపింగ్ చేయడం జరుగుతుంది. అంతే అండి, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పదలుచున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ మ్యాప్ అనేది లొకేషన్ పిన్ చేస్తాను, మీరు ఇక్కడికి వచ్చి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీకు ఏమైనా ఇలాంటిది ఏమైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి డెప్త్ వచ్చేసి లోతు 10 అడుగులు. ఇది కట్టడం వచ్చేసి చుట్టూ
రాతితో కట్టినారు అన్నమాట. ఇలా డబల్ రాయి గోడకు వచ్చేసి ఇలా డబల్ రాయి, ఇట్లా చుట్టుకొలత కూడా కింది నుంచి 10 అడుగులు పేయ వరకు ఇదే కొలతే రాయి, డబల్ రాయి కట్టుకుంటూ వచ్చినారన్నమాట. ఈ యొక్క వాటర్ ట్యాంక్ని కింది నుంచి గోడ ఎలా కట్టారో అనేది మీకు పక్కన పిక్స్ ఇస్తాను, ఒకసారి మీకు ఆ పిక్స్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది.